కొత్త కొత్త కథలు చెప్పారు, ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేయాలి ఇలాంటి దర్శకుల్ని, ఎందుకంటే చేస్తేనే మనం కొత్త కథల్ని కొత్త చేయకపోతే మన మూర్ఖులు మొత్తం పాత జమానాలో పడిపోతాం. కానీ ఈ మూవీలో మీరు ఏదైతే ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, కాస్త డిసప్పాయింట్ ఎక్కడో చేసిందని నాకు అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్లో మీకు ఇంటర్వెల్లో తీసుకుంటే ఫైట్ ఉంది. సో ఒకసారిగా యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ స్కూల్ కాదు అది, అంటే ఒక 300 మందిని చంపేయడం. పంజాబీ సాంగ్ వస్తుంది, పంజాబీ సాంగ్ వస్తుంటుంది అప్పుడు, అది ఫుల్ క్లైమాక్స్ లో. అది మాస్క్ పెట్టుకో ఇంటర్వెల్ కదా, దగ్గర దగ్గర 300 మందిని నరికేస్తాడు. సో ఇక్కడ లైక్ ఒక బోయపాటి మన కొన్ని సినిమాలు చూస్తాం, ఒక ఆ ఫీలింగ్ రాలేదు. బోయపాటి సినిమాలు చూస్తున్నప్పుడు ఏంటంటే ఇంతమంది నరుకుతున్నాడు హీరో నడకలరా, సేమ్ అంతే కదా అని ఆ ఫీలింగ్ రాలేదు, ఆ థాట్ రాలేదు. అరే ఇంత కొట్టేస్తున్నా థాట్ వస్తుంది, ఎవడు పడతాడు కొట్టేస్తుంది, అదే ఉన్నది ఇంత గల్లీ, ఈ గల్లీ నుంచి వాడు వస్తుండ్రు వీడు వెళ్తున్నాడు ఇక్కడ నుంచి కొడుతున్నాడు ఆయన కూడా, ఆ థాట్ వచ్చినా కూడా కన్విన్సింగ్ ఉంది. ఓకే అది ఉంది, వచ్చింది అట్లా ఉంది. బిగోపాల ఏంటి చంపడం పొడవడం ఏంటి, మిగతా వాళ్ళు చంపితే ఏంది అన్నారు, సందీప్ చేస్తే మరి కన్విన్స్ అయ్యారు, కన్విన్సింగ్ గా ఉంది. ఇంకో విషయం మనం బాబీడీల్ క్యారెక్టర్ చూస్తాం, ఎక్సలెంట్ క్యారెక్టర్ నిజంగా. బాబీడీలో ఇంత నటుడు ఉన్నాడా అని మనకి ఈ మూవీ అర్థమైంది, ఎందుకంటే చాలా సినిమాలు చేశారు బట్ దీంట్లో పీక్స్ లో తీసుకున్నాడు అని అనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ అంత చూపించి క్లైమాక్స్ లో హీరోకి లొంగిపోవడం అనేది చాలా సింపుల్ గా, హీరో లొంగిపోలేదు లొంగిపోతాడు అంతే కదా, చంపేయమంటాడు కదా, చంపేయమంటాడు, అంత సింపుల్ గా చనిపోవడం అనేది కాదు కాదు అతను చెప్పేది, చంపేయమని అన్నాడు. హీరో హీరోకి ఏమంటాడంటే, హీరో ఏమంటాడంటే మనం కొట్లాడు ఇట్లా కలిసిపోదాం అన్నట్టు, వాడేమంటాడు దానికి వాడు మాటలు రావు కాబట్టి అట్లా జిప్పిప్పిచ్చి అంటాడు అంతే, దానికి ఒప్పుకోడాడు. ఓకే కానీ అంటే అంటే అట్లా లేదు లేదు, అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పెద్ద విలన్, అంటే విలన్ అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న విలన్ కూడా లాస్ట్ మూమెంట్ లో చచ్చిపోయే మూమెంట్ లో కూడా ఒప్పాడు కావాలని వాడు అంత చెప్తాడు, కన్విన్స్ చేస్తాడు హీరో రణధీర్ కపూర్ చేసినా కూడా ఆయన ఒప్పకుండా, వాడు విలన్ ఒప్పకుండా జిప్ ఇట్లా అయిపోయి అది గ్రేట్. అది స్కాట్లాండ్కి వెళ్ళి మరీ గన్స్ తీసుకెళ్ళి వాళ్ళు అతని మీదకి వెళ్తారు సార్, ఫస్ట్ నుంచి మనకి అంటే మధ్యలో ఇతను ఎంత చేస్తున్నా కూడా వైలెన్స్ ఉన్నా కూడా ఎక్కడ మీకు పోలీసులు అనేది రారు, అలాంటి అడ్డర్ ఉండదు. మరి ఇది బియాండ్ దట్ లేదా మీకు, అది ఒకటి ఒకటి నాకు కొన్ని కొన్ని ఫ్లాస్ ఉంటాయి సినిమాలు, ఫ్లాస్ ఉన్నాయి ఉంటాయి కానీ మర్చిపోయేటట్టు చేశారు, ఇవి ఉన్నాయి కానీ ఈ నీకు డబ్బులు వస్తున్నాయా లేవా, సినిమా సక్సెస్ అయిందా లేదా కావాలి ఈ రోజుల్లో, కమర్షియల్ రోజుల్లో 3 గంటలు 20 నిమిషాలు పెట్టి కూడా 3 గంటలు 21 నిమిషాలు సినిమా సినిమాలు కూర్చోబెట్టాడంటే అది చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో. అసలు మామూలు సినిమా ఇంటర్వెల్ నుంచి వెళ్ళిపోతున్నారు చాలా మంది కొన్ని సినిమాలకి, ఈయన అంతసేపు నాకు నేను ఆశ్చర్యపోయాను. 3 గంటల 21 సినిమాలు అక్కడక్కడ కాస్త ల్యాగ్ అని అనిపించింది, ఎందుకంటే ఎడిటర్ హిమ్సెల్ఫ్ ఎడిటర్ ఇతను, అదే కాక రెగ్యులర్ ఎడిటర్కి కానీ వెళ్ళుంటే నాకు తెలిసి ఒక 20 నిమిషాలు 1 గంట లేపుండేవాళ్ళు. బట్ ఇతనికి ఆ సన్నివేశాల మీద అతను రాసుకున్న దాని మీద ప్రేమ ఉండ అవి కూడా ఉంచారు, అది ఒకటి అనిపించింది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలామంది టైటిల్స్ పడ్డ తర్వాత కూడా వెయిట్ చేస్తున్నారు, ఆ టైటిల్స్ చాలా మంచి జోక్ ఉంది నేను చెప్తా, కొంతమంది ఇంకా ఉంటే బాగుండేమో అని కూడా నా పక్కన వాళ్ళు అన్నారు, వెయిట్ చేస్తున్నారు క్లైమాక్స్ అయిపోయి ఎండ్ కట్స్ పడ్డా కూడా ఇంకేదన్నా వాళ్ళు అక్కడే కూర్చొని చూడడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరే 3 గంటల 20 నిమిషాలు సినిమా కానీ ఇంటర్వెల్తో కలుపుకుంటే 4 గంటలు అయిపోయింది, అది ఎవరు వెళ్ళట్లేదు. నాకేం జరిగిందంటే ఫస్ట్ డే మార్నింగ్ షో ఐమాక్స్ చూసాం, సినిమా అయిపోయింది అనుకుని జనాలు అందరూ లేచి వెళ్ళిపోయారు, లేచి వెళ్ళిపోయాక ఇంకా సినిమా వస్తుంది, ఆ డోర్ ఎగ్జిట్ డోర్ దగ్గర నేను చూసి అవసరం లేచామా వాళ్ళందరూ కూర్చుంటున్నారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది, నేను కూర్చొని చూస్తున్నా కాసేపాక ఆ జనాలందరూ చూస్తున్నారు నిల్చొని చూస్తున్నారు కాసేపాక అయిపోయిందే అనుకున్నాను, అయిపోయింది అనుకో లేస్తున్నా మళ్ళీ ఇంకో 5 నిమిషాలు పెట్టాడు, మరి ఇంకొంది అని చెప్పి మళ్ళీ కూర్చున్నా, మళ్ళీ కూర్చున్నా ఇదే జనాల సౌండ్ వస్తుంది, ఇంకా అయిపోలేదా ఎప్పుడు చేస్తారు అబ్బి అయిపోతావు సందీప్ రెడ్డి ఎప్పుడు రా అది ఇది అంటున్నారు వీళ్ళు. అక్కడ లాస్ట్ లో ఒక సినిమా చూసావు, చూసాను చూసాను లాస్ట్ లో రివీల్ చేయకండి అది, ఎందుకంటే సూపర్ దయ్యం అది నిజంగా ఫక్కర్ అది పొగరు మిడిసపాడు, ఫస్ట్ క్లైమాక్స్ మాత్రం మిస్ కాకండి అన్నాడు. నాకు తెలిసి సందీప్ ఎవరికో మెసేజ్ చేసినట్టు అనిపించింది నాకు, అది సమ్ పర్సన్ సమ్మన్ పక్క గెస్టర్ అని ధైర్యం ఉండాలి, అంత అట్లా చెప్పడం అది ఎంత గుండె ధైర్యం ఉండాలి, అంత చెప్పినా కూడా వాడు మగడరా బుజ్జి టైటిల్ పర్ఫెక్ట్ సెట్ అయితే సూపర్ అనిపించింది, అయితే నాకు కూడా ఎండింగ్ అనిపించింది కానీ కొంచెం మండింది లోపల నన్నే అంటున్నాడు కాబట్టి అంతే కదా మండింది, కానీ అమ్మాయి ధైర్యం చూడు ఎంత బాగా చెప్పాడు అన్న ఫీలింగ్ వచ్చింది, అదే అదే సూపర్ అది మంచిగా అనిపించింది. మళ్ళీ అంత అప్గ్రేడెడ్ సినిమా మళ్ళీ రావాలంటే ఆయన సినిమా కోసం వెయిట్ చేయాలి, సెకండ్ చెప్పారు కదా సెకండ్ ఉంటుందా సీక్వెల్ ఉంది
మీకు ఇది ఎనిమల్ అనిమల్ పార్క్ ఎనిమల్ పార్క్ అని చెప్పకనే చెప్పాడు డైరెక్ట్. అది ఉంటుందో ఉండదో తెలియదు కానీ నెక్స్ట్ సినిమా ఏదో వస్తుంది స్పిరిట్ అని చెప్పి తెలియదు, బట్ సీక్వెల్ కి ఒక హింట్ ఇచ్చి వదిలేసాడు స్పిరిట్ అని చెప్పి అన్నాడు. అలా వస్తుంది మహేష్ బాబు ప్రభాస ప్రభాస్ తోటే అది ఉంది ప్లానింగ్, బట్ దీనికైతే సీక్వెల్ ఉందన్నట్టు మనకి హింట్ ఇచ్చి వదిలేదు. సూపర్ అనిమల్ సినిమా చూడకపోతే చూడండి, దాంట్లో ఇంటెన్స్ యాక్టింగ్ ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ఆర్టిస్ట్లకి, అంత ఇంటెన్స్. మరి రష్మిక మందన ఎంత అర్థం చేసుకోవాలి క్యారెక్టర్ గట్స్ గట్స్ ఉండాలి, అంత అర్థం చేసుకుంటే ఎంత క్యారెక్టరైజేషన్ లోపలికి వెళ్తే కానీ రాదు అవుట్పుట్ రాదు. ఎస్ నిజంగా సూపర్ అందులో అందం అంతే. ఇప్పుడు బాబీడియల్ వాడైతే మామూలుగా థియేటర్స్ దగ్గర బయట ఏడుస్తున్నాడు, నిజంగా ఒరిజినల్ వీడియోస్ చూపించారు బాంబేలో. ఓవర్వెల్మ్కి ఆడియన్స్ రెస్పాన్స్ చూసి తను ఏడుస్తున్నాడు, ఇన్నాళ్ళ తర్వాత నేను ఆరు నటుడు ఉన్నాడని చెప్పి ప్రూవ్ అయిందని చెప్పి గ్రేట్. ఓకే సతన్న, ఇక మీకు ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ అండ్ అలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి ప్రస్తుతానికి? ప్రస్తుతం బాలే పరిస్థితి, చాలా ఖాళీగా ఉన్నాను. సినిమాలో నెలకు మా అంటే రెండు మూడు రోజులు నాలుగు ఐదు రోజులు వస్తున్నాయి సినిమాలు వెబ్ సిరీస్ ఇవన్నీ కలిపి. ఈ నాలుగు రోజుల తర్వాత 20 రోజులు దాదాపు ఖాళీ, 20 రోజులు ఖాళీగా ఉన్నాను ప్రస్తుతం. రేపు ఎట్లుండో చెప్పలేము. మీరు కూడా మీ సందీప్ సినిమాలని సందీప్ వంగలా తయారయ్యారు, మీరు కూడా ఉన్నదన్నట్టు మాట్లాడేస్తున్నారు. ఉన్నదన్నట్టు ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను, అందుకే వెహిక్ రాలేదు. అదే ప్రాబ్లం అంటారా? అదే ప్రాబ్లం. ఎందుకంటే 10 రోజులు చేస్తే 30 రోజులు ఖాళీ, 30 రోజులు బిజీ అని చెప్పుకునే ఈ రోజుల్లో మీరు యాస్టీస్ మీరు ఓపెన్గా ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు 3 రోజులు ఖాళీ బిజీగా ఉంటే 30 రోజులు దాదాపు 20 రోజులు కూడా ఖాళీగానే ఉన్నాను. అది ఈ రోజు ఈ క్షణం వరకు బహుశా ఇది అయిపోయేటప్పుడు మధ్యలో ఫోన్ వస్తుందేమో, రేపటి నుంచి 4 రోజులు షూటింగ్ ఉంది వస్తుందేమో, కానీ వస్తుందేమో అనుకుంటే 20 రోజులు గడిపా. మా ఇంట్లో అదేనా చెప్పి సార్లే చెప్పింది, చిన్నప్పటి నుంచి ఇదే చెప్తా, పెళ్ళైనప్పటి నుంచి ఇదే చెప్తున్నాం, రేపు వస్తుంది మాపు వస్తుంది అని చెప్పేసి ఇంతవరకు రాలేదు. వేరే ఏదైనా ఉద్యోగం చూసుకో అన్నట్టు మాట్లాడి. ఏది ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇంత ఇన్ని సినిమాలు చేశాక నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. నేను ఒక్కరిని మోటివేషన్ ఇచ్చాను, కాదు ఇప్పుడు వచ్చేస్తుంది ఇన్నేళ్ళైంది ఇంక నెక్స్ట్ ఇయర్ ఉంటుంది చూడు బాగుంటుంది చూడు అన్నట్టుగా అనేవాడిని. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకో 4-5 రోజుల నుంచి నాకు డౌట్, అవును ఏం వస్తుందా మంచి రోజులు వస్తుందా నెక్స్ట్ ఇయర్ బాగుంటుందా, అవును వస్తుందేమో అన్న మళ్ళీ నాకు నేను కవర్ చేసుకున్నాను. ఇంతవరకు అందరికి భయపెట్టించా, అందరికి ధైర్యం ఇచ్చేవాడిని, ఏ వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది మనకి ఇప్పుడు లేదు, ముందుంది ముసల పండుగ, మీరంతా పెద్ద గ్రాండ్ వెల్కమ్ చేయాలి, పెద్ద భారత్ తీయాలి హైదరాబాద్లో అన్నట్టుగా అనేవాడిని. నాకు డౌట్ వస్తుంది అసలు ఆ రోజు వస్తుందా అని చెప్పి. డెఫినెట్గా సత్యన్న ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, ఎందుకంటే ఒకప్పుడులాగా లేదు కాలం, ఒకప్పుడులా లేదు ఇండస్ట్రీ కూడా, ఒకప్పుడులా లేదు. ఒకప్పుడు ఏంటంటే మీకు తెలుసు నాకు తెలుసు ఇండస్ట్రీలో మనం ఏంటంటే ఎప్పుడు కూడా అంటే పచ్చిగా చెప్పాలంటే బిస్కెట్స్ ఎప్పుడు కూడా మనం ఏంటంటే అలా ఉండాలి వాళ్ళతోటి చాలా అంటే ఓ అంటే నిజం మాట్లాడకూడదు. ఇప్పుడు ఇంకా తగ్గింది, అప్పట్లో అంటే 10-15 ఏళ్ళ క్రితం ఒక హీరో ఉన్నాడంటే ఆ హీరో వెనుక 10-15 మంది దోస్తులు వస్తారు భజన గ్యాంగ్, అంటే రోజు పొద్దున పొద్దున్న బ్రష్ చేసుకొని టిఫిన్ చేసుకొని వెళ్తూ ఉంటాడు, ఆయన దాకుంటాడు వీడు, ఈ హీరో వాడు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళాలి. అట్లాంటివి ఉన్న రోజుల నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం. ఇప్పుడు బయట అదే అంటున్నాను, బయటకు వచ్చేసి ఇప్పుడు నిజంగా అంత భజన చేసిన అవసరం లేదు. నీలో బాగుందంటే నీ టాలెంట్ ఉందంటే ఇప్పుడు అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి తోడు తెలంగాణ అంటే తెలంగాణ విడిపోయకూడదు, విడిపోయాక సో ఆంధ్ర మీ తెలంగాణ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు ఒకటే కొన్ని కథలే ఒక ఈరోజు ఏంటంటే రాష్ట్రం విడిపోయాక ఏంటంటే సో తెలుగు మన ప్రాంతానికి సంబంధించి మన నార్మల్ సినిమాలే కాకుండా తెలంగాణ అంటే ఇప్పుడు దాకా తెలియదు కదా చాలామంది, ఇప్పుడు తెలంగాణ కథలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సో జోనర్ ఒకటి స్టార్ట్ అయిపోయింది, ఆ సినిమాలు చాలా వస్తున్నాయి. సో అవకాశాలు పెరిగాయి ఓటీటీ తర్వాత మనకి ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి చాలా పెరిగాయి. సో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే కాదు, నీలో టాలెంట్ ఉంటే ఇంతకుముందేమో నువ్వు ఆంధ్ర తెలంగాణ అని చూసేవాళ్ళు కంపల్సరీ, ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలు ఇవన్నీ పెరిగాక ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడు అంటే వాడు ఆంధ్ర తెలంగాణ కాదు సెట్ అవుతాడు, కొత్త జనరేషన్ టెక్నికల్ గా టెక్నికల్ వాళ్ళకి ఫుల్ వర్క్ ఉంది, ఆర్టిస్ట్ వర్క్ ఉంది, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ అయితే ఉంది సత్యన్న. సో అక్కడ మంచి రోజులు అయితే ఇండస్ట్రీకి అయితే వచ్చాయి. నేను కరోనా తర్వాత ఏమవుతా అనుకున్నాను ఇండస్ట్రీ, బట్ అయింది కరోనా తర్వాత ఇంకా రౌడీ లేయర్ మోసగా లేపారు అందరు. కరోనా వచ్చిన రోజులు అయ్యో జీవితం ఇంతే మనం ఉండాల్సి, అందరితో మంచి ఉండాలి, నాలుగు గుర్తు నారాయణ అనుకునేవాళ్ళు. కరోనా ఎప్పుడైతే అయిపోయిందో కరోనా వెళ్ళిపోయిందో 4-5 ఏళ్ళ తర్వాత అందరు కరోనా కంటే బద్మనుషుగాలు అయిపోయారు. ఇప్పుడు అందరు రౌడీలు ఎవరిని వాడు కేర్ చేస్తున్నాడు, ఎప్పుడు వాడు స్వార్థపరుడు అయిపోయాడు, విపరీతమైన స్వార్థం, సంపాదన 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 అంతే. రాజకీయ నాయకులు కూడా
ఈ ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్లో నిలిచిన ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్కి ఒక్కొక్కరికి 500 ఎకరాలు 600 ఎకరాలు ఏంది ఏం చేసుకుంటారు అంత సంపాదించి. నాకు తెలిసి వాళ్ళ వంశం మొత్తం అందరినీ ఒక్కొక్కరిని ఒక్కరు చచ్చిపోతే ఒక్క ఎకరం కింద పాతేసినా కూడా ఇంకొన్ని 100 ఎకరాలు మిగిలి ఉంటాయి ఖాళీగా. అన్ని ఎకరాలు తీసుకున్నారు, కబ్జా చేశారు. ఏం చేస్తారు అంత? నువ్వు చచ్చిపోయావంటే అంతే కథం. నువ్వు ఇప్పుడు ఏం సంభాషణ అంది ఏది నీ వెంటరాదు. నీవు నీ గురించి మంచి చెప్పినా మా అరే ఉదయ్ చాలా మంచిగా అనేది కూడా రాదు. నీకు తెలియదు ఆ విషయం. నువ్వు చచ్చిపోయావంటే కథం ఫినిష్ అంతే అయిపోయింది. నీ గురించి ఉదయం మంచివాడు అన్నా కూడా వేస్టే. ఉదయ్ బట్టబాజు కడరా అన్నా కూడా వేస్టే. నీకు ఏ వేస్ట్? నువ్వు ఉన్నంతకాలమే ఉండాలి అంతే. నువ్వు ఎట్లా నచ్చినట్టు బతుకు అంతే. కరోనా వచ్చాక నిజంగా కోటీశ్వరుడైనా కూడా ఇంకా కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ అంటే బతకలేదు ఆ రోజు. కరోనా వచ్చాక ఏం తీసుకోబోలేదు. అంటే ఒక ఒక నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్, నెల్లూరులో పెద్ద డాక్టర్, పెద్ద డాక్టర్ కరోనా వస్తే చెన్నై నుంచి వస్తే చనిపోయాక కనీసం టౌన్లో కూడా ఎంటర్ కానివ్వలేదు ఆయన్ని. చాలా కోటీశ్వరుడు నెల్లూరులో చాలా మందికి సుపరిచితుడు ఆయన డాక్టర్గా. అటువంటి ఆయన్ని బయట శవం అనాథ శవంలాగా బంధువులు కూడా వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళలేదు, ఊరి బయటే కాల్ చేశారు. ఇది అంబులెన్స్లో వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, డాక్టర్ వీళ్ళు కావచ్చు, కాంపౌండర్స్ కావచ్చు, వాళ్ళని కాల్ చేయమని చెప్పారు. దాని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అట్లీస్ట్ ఇప్పుడైనా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, మనం మంచిగా ఉన్నాము, డబ్బులు తీసుకుపోయేది ఏమి లేదు, శాశ్వతంగా ఒక ఉపద్రవం, ఇట్లాంటి ఉపద్రవం ఇంకోటి కానీ వస్తే, కరోనా ఉపద్రవం వస్తే ఏంటి అన్నట్టు ఆలోచించుకొని ఇంకొంచెం మంచిగా అవ్వాలి. కానీ బట్ మీరు ఏంటి క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు, స్వార్థం పెరిగింది అంటున్నారు. విపరీతంగా పెరిగింది. నువ్వు చూసుకో ఎప్పుడైనా ఇక్కడ ఇంకా మామూలు గమనించి పేపర్లు చూస్తే తెలిసిపోద్దు విపరీతమైన స్వార్థం పెరిగింది. ఎందుకు మరి అంతగా పెరిగింది? ఎందుకంత ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు అంత సంపాదన? ఇప్పుడు నా సంపాదన అంటే నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు బాగుంటే చాలు, అంత సంపాదించే వాళ్ళు మిగతా అదంతా సర్ప్లస్, మిగతా పనిచేసేయి ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఇచ్చేసేయి, అది మంచిది అంతే. అంతేగాని లేదు రావాలి, నా భార్య బిల్లు బాగున్నారు, నా సుత్రాలు బాగున్నారు అంతే మా ఓకే, ఇంకా రావాలి, ఇంకా ఏం చేసుకుంటా, ఇంకా రావాలి. నువ్వు బాగున్నావా, నీ భార్య పిల్లలు సెటిల్ అయ్యారా, నీ చుట్టాలు సెటిల్ అయ్యారా చాలు. ఇంతవరకే చూసుకో, ఫస్ట్ నీ పిల్లలు పిల్లలు చూసుకో, తర్వాత నీ అక్క చెల్లెలు నీ అన్నదమ్ములు చూసుకో, ఈ రెండు చూసుకుంటే చాలు. మిగతా డబ్బు అంతా అనవసరం అబ్బా, వేస్ట్, పంచేయి. నా ఉద్దేశం అదే, నా స్టైల్ కూడా అదే. వచ్చిందా వచ్చినట్టే తీసేసుకోండి, నా వాళ్ళు సెటిల్ అయిపోయారంటే తీసేసుకోండి, మిగతా డబ్బులు అంతా మీకోసమే అన్నట్టు పెట్టాను. నాకే వస్తలేదు, అది వేరే విషయం. మీకు సినిమాల మీద రివ్యూలు ఇచ్చే అభిప్రాయం చెప్పే ఇదే కాకుండా సామాజిక స్పృహ కూడా చాలా ఉందన్నా మీకు నిజంగా. పనికొస్తానా మీరు మీలాంటి వల్ల కావాలి, పొలిటికల్గా కూడా నిజంగా మంచి ఆలోచనలు ఉన్నాయి. ఓకే ఓకే సతన్న, నిజంగా మీరు ఒక మంచి వ్యక్తి. అవునా, హార్డ్ వర్కర్, హార్డ్ వర్క్ అంటే నమ్ముతా, హార్డ్ వర్కర్, భవిష్యత్ మీద హోప్ పోని పోగొట్టుకొని అనుమానం వస్తుంది, నాకే అనుమానం వస్తుంది. రోజులు చూస్తుంటే అసలు ఇంతేనా ఇది అన్నట్టు మనిషి ఆశాజీవం ఉన్నట్టు మీరు ఆశాజీవి ఎక్కువ ఉన్నారు. అది కావాలి నిజంగా, అది ఉండాలి. అది ఉంటేనే మనం మన మనుగడ సాగించగలం. కానీ ఖచ్చితంగా ఇది ఇప్పుడు అయితే ఒకప్పుడు కాదు కానీ ఇప్పుడు అవకాశం ఉందన్న, ఇప్పుడైతే అవకాశం ఉంది, టైం ఉంది, ఆ వాతావరణం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు కూడా బిజీ అవుతారు. బిజీ అవ్వాలని ఒక ఫ్రెండ్గా నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. సోనా మీడి తరఫున కూడా కోరుకుంటాను. మా వాళ్ళకి చెప్పండి, ఇంటి వాళ్ళకి చెప్పండి ఫస్ట్. డెఫినెట్గా చెప్తాను. మీ వాడు బాగుపడతాడు లేదు, మీ వాడు కంగారు పడకండి, కొనుగోలు నాకు బాగుపడతాడు అని చెప్పి చెప్తే డెఫినెట్గా మా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. వన్ డే అన్న, వన్ డే మంచి మంచి వాళ్ళకి మాత్రం వన్ డే అయితే ఉంటుంది. ఆ వన్ డే ఖచ్చితంగా మీకు వస్తుంది. నాకు 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. 20 సంవత్సరాలు పక్కన పెట్టేయండి, ఇప్పుడు చెప్తున్నా కదా, ఖచ్చితంగా వస్తుంది.